మిస్టర్ నాగభూషణం మర్యాదగా మాట్లాడు. మానవత్వం లేనాడికి మర్యాద ఇవ్వటం నాకు చేతగారి పని. ఆడపిల్లనెత్తుకున్న తండ్రిగా ఇంతవరకు అభిమానం చంపుకుని బతిమాలాను. నా కూతురు చేసిన తప్పులు నా తప్పులే అనుకుని క్షమించవయ్యా అని ప్రాధేయపడ్డాను. కానీ నువ్వు మానవత్వాన్ని మరిచిపోయి అనుబంధాన్ని తెంచుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోమన్న తర్వాత కూడా నీ ఇంట్లో నిలబడ్డానికి నాకేం మానమర్యాదలు లేవనుకున్నావా? నీకు మళ్ళీ నేను మూర్ఖుడు అనుకున్నావా? మిస్టర్ నాగభూషణం. అవునరా, నాగరాపురం నాగభూషణాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు కాదు ఉపమన్న నా కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, ఏ అగ్నిసాక్షిగా దాని మెళ్ళో మూడు ముళ్ళేశావో అదే అగ్నిసాక్షిగా నేను చెబుతున్నాను. ఆ కూతురికి చేసిన అన్యాయానికి ఇంతకు ఇంత శాస్తి చేస్తేనే గాని నేను నిన్ను వదిలిపెట్టను. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదురా, అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్ల తండ్రిగా నిన్ను ఎదిరించి సాధిస్తానని సవాల్ చేస్తున్నాను. షరాబ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా? పెళ్ళాన్ని వెళ్ళుకోవడం చేతగాని ఒక సభతో మాట్లాడుతున్నానని తెలిసే మాట్లాడుతున్నాను రా. నాగభూషణం. అవును మోహన్ కుమార్, నువ్వు ఏ చట్టంతో నా కూతురు గొంతుకోయ్యాలని చూస్తున్నావో అదే చట్టాన్ని తిప్పి తిప్పి నీ మేరకి ఉత్తు బిగించి నీ పరువు ప్రతిష్టలను నడిచి పాలు చేయకపోతే నా పేరు నాగభూషణం కాదని గుర్తు. అందుకోసం నా ఆస్తిపాస్తులన్నీ నష్టపోయి నేను నడిపిదారులో అరుక్కు తిన్నా సరే నిన్ను అంతకు అంత నాశనం చేయకపోతే నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టిన అండే కాదని గుర్తుంచుకో. పదమ్మ పదం. నమస్కారం సార్. ఎవరు సార్? నేను లాయర్ సార్, అందుకే నల్లకోడే సాక్ష్యం. నేను మీ ఇద్దరికి శ్రేయోభిలాషిని, అందుకు మీ అల్లుడి తరఫున ఈ విడాకుల కేసు టేకప్ చేయకపోవడమే సాక్ష్యం. లోపల జరిగిన వాగ్యుద్ధం విన్నాను. మీరేం అభ్యంతరం చెప్పకుండా మా ఇంటికి వస్తే మిగతా వివరాలు మాట్లాడుకుందాం. మీరేం చెప్పకండి సార్. పెట్టియమ్మా. పర్వాలేదండి. చూడమ్మా, స్త్రీజాతి వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కింద పడిపోకుండా ఈ రెండు భుజాల మీద మొయ్యాలని ప్రయత్నిస్తున్నవాడిని. నాకు పెట్టి పర్వం కదమ్మా. ఇయమ్మా రండి సార్. మా ఇల్లు వెనక పక్కనే రండి. రండి సార్, రామ్మా. నా కేసు ఇవ్వడానికి కొత్త పార్టీ వచ్చింది. పెళ్ళైన పాతికేళ్లకు మీ కేసు ఇవ్వడానికి కొత్త పార్టీ వచ్చిందిలేండి. అరే, మన మోహన్ గారు భార్య అండి. మోహన్ గారు భార్య అండి. దయచేయండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, కోకో, వాల్టీ? అక్కర్లేదు. అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో ఆ సంగతి చెప్పండి. అయితే మీకు ఇంకా ఆవేశం తగ్గలేదన్నమాట. అయినా అంత తొందరగా తగ్గడానికి మీ అల్లుడు చేసింది అలాంటి ఘోరమా? అన్యాయంగా అకారణంగా కూతుర్ని ఇంట్లోంచి గెంటితే ఏ తండ్రి ఆవేశపడ్డ చెప్పండి? ఆవేశం కాదయ్యా, వాడు చేసిన అవమానానికి దేశంలో ఉన్న కోర్టులన్నీ తిప్పి తిప్పి వాడికి తగిన శాస్తి చేయకపోతే నా పేరు నాగభూషణమే కాదు. ఓకే 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 సార్, దెబ్బకి దెబ్బ టిట్ ఫర్ టాట్ ఇవన్నీ కరెక్టే సార్. కానీ మీరు కొట్టే దెబ్బ వల్ల బాధపడేది నష్టపడేది మీ అమ్మాయేనన్న సంగతి ఆవేశంలో మీరు మర్చిపోయినట్టున్నారు. చూడండి సార్, భార్యాభర్తలు గొడవ పడి వీధిని పెడితే ఆ భర్త పురుషణం ఆకాశంలో ఉంటుంది సార్. ఆడపిల్ల తండ్రిగా మీరు రాయి వెయ్యాలనుకున్నా ఆ రాయి ఆకాశాన్ని తగదు సరికదా? వెనక్కి తిరిగొచ్చి భూమాత లాంటి మీ అమ్మాయిని ఎత్తినే పడుతుంది సార్. అయితే ఏమిటి మీదనేది? ఇంత అవమానం జరిగినా ఏమీ జరగనట్టు నోరు ముసు కూర్చోమంటారా? ఎవరికి జరిగిన అన్యాయాలు వాళ్ళు మర్చిపోయి బతికేస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. కాకపోతే ఈ దేశంలో లాయర్లకి జడ్జీలకి పని ఉండదు. అంచేత ఈ కేసుకి మరో రకమైన ట్విస్ట్ ఇచ్చి మీ అల్లుడు గారి ముందర కాళ్ళకి బంధాలు వేస్తాను. జస్ట్ వెయిట్. విడాకులు కావాలని నువ్వే నాకు ముట్టుకుంటున్నావు. నా ఇష్టం లేకుండా నాకు చెప్పకుండా నేను విడాకులు కోరుతున్నానని ఆయనకి నోటీస్ పంపమని మీకెవరు చెప్పారు? మిమ్మల్ని పనిచేయమని నేను అడిగానా? నన్ను పనిగట్టుకుని ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఉపకారం చేయడానికేనా? చెప్పండి. చూడమ్మా, నోటీస్ ఎందుకు పంపించానన్నది సెకండ్ పాయింట్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మీ నాన్నగారి అంగీకారంతోనే నేను ఆ నోటీస్ పంపించాను. అబద్ధం. లేదమ్మా, ఇందులో చిన్న గమ్మత్తుంది. మీ ఆయన నా ద్వారా నీకు నోటీస్ ఇప్పించి నీకు విడాకులు ఇవ్వాలనుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. నిజంగా అలాగే జరుగుంటే ఈ విషయం విన్న 10 మంది నీలో ఏదో లోపం ఉందని నమ్మేవారు. గోడక్కొట్టిన సున్నాన్ని వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఆడదాని మీద పడ్డ నిందాంత తేలిగ్గా తొలగిపోదమ్మా. అంచేత ఆయన కంటే ముందు నువ్వే అతనికి విడాకులు నోటీస్ ఇచ్చావు అనుకో, ఎంతో కొంత నింద అతని మీద పడ్డ మాట నిజమే, కానీ మగాడ మీద పడ్డ నింద సులువుగానే తొలగిపోతుందమ్మా. అందువల్ల అతనికి పెద్ద ప్రమాదం కూడా లేదు. మీరెన్ని చెప్పినా మీరు చేసిన పని నాకే నచ్చలేదండి. ఉపకారం పేరుతో మీరు నాకే తాపకారం చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. బాధపడకమ్మా. బాధపడక ఏం చేయమంటారు?
జీవిత వంతాన్ని ఇలా బాధపడాలనే కదా మీరు ఇలాంటి దారుణం తలపెట్టారు. దారుణం నువ్వంటున్నావు, ఆ దారుణానికి గల కారణం ఏమిటా అని నేను ఆలోచిస్తున్నాను. అదేదో గొప్ప కారణమే ఉంటుంది. ఏమిటో మాది, నేను ఒక లాయర్గా అడగటం లేదమ్మా, నువ్వు నా కూతురు లాంటి దాన్ని అనుకుని అడుగుతున్నాను, చెప్పమ్మా. మా సమస్యని కాలమే పరిష్కరిస్తుంది. చూడమ్మా, నూతన దంపతుల వైవాహిక జీవితంలో కాలమే పరిష్కరించే సమస్య ఉందంటే అది చిన్న సమస్య కాదమ్మా. 3 నెలల వేసవి సెలవుల తర్వాత పరీక్షా ఫలితాలు చెప్తా ఉండడానికి జీవితం అంటే కాలేజీ చదువు కాదు, హై స్కూల్ చదువు కాదు. అమ్మా, ఇప్పటికైనా మీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమిటో చెప్తావా? రాజ్యం రాజ్యం ఏమిటి, అనక గృహంలో సత్యభావలా ఈ షేప్ లో పడుకున్నావు? నేను చాలా విచారంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. నిన్ను డిస్టర్బ్ చేయకుండా విచారం నేనేం కలిగించాను? భార్యాభర్తలు విడాకులు తీసుకుంటుంటే విచారం కాక సంతోషంగా ఉంటుంది. నేను నీకెప్పుడు విడాకులు ఇచ్చాను? నేను చెప్తున్నది మన గురించి కాదండి, మా అన్నయ్య గురించి. మా వదినకు ఆయన విడాకులు ఇస్తుంటే మీరు చేయకుంటున్నంత కూడా బాధపడడం లేదు. ఎందుకు బాధపడడం లేదు? కాకపోతే మీ వదినే విడాకులు నోటీస్ ఇచ్చింది కదా. ఆవిడేం పంపించుండదు, ఎవరో బలవంతం చేసి ఆవిడ చేత ఆ నోటీస్ పంపించుంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ పుణ్యం కట్టుకున్నది ఖచ్చితంగా పీకే మూర్తి గారి. వాడి కేసులు దొరక మీ వదిన ఏదో మాయ చేసి నోటీస్ ఇప్పించుంటాడు. వాడి కళ్ళు పళ్ళు పీకేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. రండి రండి, ఆది దంపతులకు అభినందనాలు అంటున్నాడు ఈ పీకే మూర్తి. రండి రండి, మీతో మాట్లాడాలని కబురు పెట్టాను. నేను కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి. ఏమిటండి విషయం? చూడండి, ఒక వ్యాపారస్తుడు తప్పు పని చేస్తే చెప్పుతో కొట్టొచ్చా కొట్టకూడదా? చెప్పుతో నిరభ్యంతరంగా కొట్టచ్చండి. మరి ఒక లాయర్ చండాల పని చేస్తే? లాయర్ అన్న మాట ఏమిటండి, తప్పు ఎవరు చేసినా చేతిలో చెప్పుంటే చెప్పుచ్చు కొట్టచ్చండి. చండాల పని చేసిన ప్రజానాయకులనే చెప్పుతో కొట్టే వారసత్వం సార్ మన దేశానికి. సరే, లాయర్లు చెప్పులు అంటున్నారు, పరగడిపోయి తమకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంట సార్? మా వదిన చేత మీరు విడాకులు నోటీస్ ఎందుకు ఇప్పించారు? వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందని ఇద్దరిని కోర్టు గడుస్తారా? చిన్న అనుమానం అండి. తీర్చుకోనాయన, లాయరేనండి. మంచి అనుమానం అయ్యా. కాకపోతే ఇందులో చిన్న పాయింట్ ఉంది. భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం మీ బావగారు చెప్పడం లేదు, మీ వదిన గారు అసలు చెప్పడం లేదు. కాకపోతే భర్తకి దూరంగా 1 సంవత్సరం పాటు ఉండాలి అని పట్టుబడుతుంది. అంటే కోర్టులో విడాకులు ఎన్నాళ్ళు అడిగితే అన్నాళ్ళు ఇస్తారా? ఇవ్వదు. కానీ ఇందులో లా పాయింట్ ఉంది, వాళ్ళిద్దరికీ పెళ్ళి 5 నెలలే గడిచింది కనుక మేము విడాకులు తీసుకుంటున్నాం అని వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నా కోర్టు ఒప్పుకోదు. పెళ్ళై కనీసం 1 సంవత్సరమైనా గడవాలి. మన లక్ష్మి కోరుకుంటున్న గడువు కూడా 1 సంవత్సరమే కాబట్టి ఈ తాత్కాలికమైన ఎడబాటు కోసమే నేను నోటీస్ పంపించింది. ఈ కేసు సక్సెస్ అయి వాళ్ళు మళ్ళీ కలవాలంటే ఇప్పుడు విడిపోవాలి. అంటే మీరంతా నేను చెప్పన్నట్టు అబద్ధాలు చెప్పి వాళ్ళని విడగొట్టాలి. అలాంటి మంచి పనికి నేను ఎన్ని అబద్ధాలని ఆడేస్తాను? ఇప్పుడు నా పేరు ఏమిటని అడగండి. నీ పేరు, నీ పేరేమిటి బాబు? బడే గులాం అలీ ఖాన్ రామకృష్ణ. నువ్వు మూర్తి మించిన అబద్ధాన్ని బాబు. ఆ కాపురం నిలబెట్టడానికి నేను అబద్ధం ఆడతానండి. నువ్వు వేరే అబద్ధం ఆడక్కర్లేదు, రోజు నాతో మాట్లాడితే కోర్టులో చెప్తే చాలు. ఎరా చిట్టి, నీ సంగతి ఏంటి? నేనండి అర్థంగా డబ్బించి మరి అబద్ధం ఆడతానండి. నీరు డబ్బంతా చాలు కదండి. ఓకే, అంతా బానే ఉంది. ఏమిటి ముసాని బొట్టుగా తలవటం లేదు? రామ రామ, నేను అబద్ధం చెప్పండి అయినా సత్యమేవ చేతి అని పెద్ద అక్షరాలతో బోర్డు కోర్టులోనే వెల్లడుతూ ఉంటుంది సార్. కానీ అక్కడ అబద్ధం లేదా సార్? ఈ ఒక్కసారికి మీ కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా ఒక్క అబద్ధం చెప్పండి సార్. అబద్ధాలు ఆడితే నాకు రౌరవాజు నరకాలు సంప్రాప్తం అవుతాయినాయన. ధర్మరాజు అబద్ధం ఆడాను నాన్న. అవును సార్, నేను ధర్మరాజు కాను. ఈ విషయంలో నన్ను వదిలేయండి అయినా. అమ్మయ్యా, హరిశ్చంద్రు లాంటి మీ నాన్నగారు అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నారమ్మా. మీ బావగారి కాపురం కంచు కోట్ల నిలబడిపోతుంది అయ్యా. కాకపోతే కోర్టులో మనం. గుడ్ మార్నింగ్ సార్. ఏదో నాకాలం అయిపడ్డావు. నన్ను దీవించు బావా. దేనికిరా? ఈ కేసులో ఏకే మూర్తి గారి తరఫున నేనే నీతో వాదించబోతున్నాను. ఏకే మూర్తి గారి తరఫున నువ్వు నాతో? చూడతా గాడిద, ఈ గాడిదని కన్నబెట్టాలా పెంచింది నువ్వే కదా. ఈ ఫస్ట్ కేసులో ఈ గాడిద గెలవాలని దీవించు బావా. ఒరేయ్, నువ్వు గెలవాలని దీవించడం అంటే నేను ఓడిపోవాలని నన్ను నేనే శపించుకోవడం రా, నేను దీవించను. ఒరేయ్, అందరూ మన వైపు చూస్తున్నారు, లేవరా? పర్వాలేదు, నేను చిల్లర డబ్బులు ఎత్తున్నట్టు నటిస్తాను, నన్ను దీవించే బావా. నేను ఫస్టే దీవించను. సైలెన్స్ సైలెన్స్.